ఇప్పుడు మనం సాంబార్ చేసుకుందాము. అంటే చాలా ఈజీగా క్విక్గా కుక్కర్లోనే ఒక 4 వీల్స్ వస్తే చాలు మీకు సాంబార్ రెడీ అయిపోతుంది. ఈజీయెస్ట్ సాంబార్ అన్నమాట, చాలా టేస్టీగా ఉంటుంది. బ్రేక్ఫాస్ట్లోకైనా రైస్లోకైనా కూడా చాలా 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 బాగుంటుంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైదరాబాదీ రుచులు. నేను మీ ఇందిర. ఇప్పుడు నేను చేసినట్టుగా ఎవరైనా సాంబార్ ట్రై చేసి ఉంటే ట్రై చేశామని, చెయ్యని వాళ్ళు ఇప్పుడే చూస్తున్నామని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. ఇప్పుడు ఈజీగా క్విక్గా కుక్కర్లో సాంబార్ ఎలా చేయాలో చూద్దాం. నేను ఇక్కడ 1/2 కప్ కందిపప్పు తీసుకున్నాను, ఆర్గానిక్ పప్పు తీసుకున్నాను, అందుకే ఈ కలర్లో ఉంది. దాంట్లో 2 టేబుల్ స్పూన్స్ పెసరపప్పు వేసుకుంటున్నాను. పెసరపప్పు వేసుకుంటే తొందరగా ఉడుకుతుంది కందిపప్పు కూడా. ఈ పప్పుని ఒక 2 సార్లు బాగా కడగాలి. తర్వాత 2 కప్స్ వాటర్ పోసుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. 2 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. మూత పెట్టుకుని విజిల్ పెట్టుకుని 3 వీల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇదిగో చూడండి, పప్పు చాలా మెత్తగా ఉడికింది. ఈ పప్పుని మెత్తగా మెదుపుకోవాలి. ఇదిగోండి, ఇలాగా మెత్తగా మెదుపుకున్న తర్వాత మనకు కావాల్సిన వాటర్ పోసుకోవాలి. ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకుని నానబెట్టి గుజ్జు తీసి పెట్టుకోవాలి. ఇవి సాంబార్ ఉల్లిపాయలండి. మునక్కాడ ముక్కలు వేసుకోవాలి. మనకు కావాల్సిన వెజిటేబుల్స్ ఏమైనా వేసుకోవచ్చు. 2 క్యారెట్స్ని ఇలా కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. బెండకాయ ముక్కలు, వంకాయలు, టమాటా ముక్కలు, 2 పచ్చిమిర్చిని ముక్కలు చేసుకొని వేసుకోవాలి. టేస్ట్ తగినంత సాల్ట్ వేసుకోవాలి. 3/4 టీ స్పూన్ కారం పొడి వేసుకుంటున్నాను. మీ కారాన్ని బట్టి వేసుకోవచ్చు, ఎందుకంటే మనం సాంబార్ పౌడర్ వేసుకుంటాము. 2 టేబుల్ స్పూన్స్ సాంబార్ పౌడర్ వేసుకోవాలి. ఒకసారి మొత్తం కలుపుకుందాము. కొంచెం కొత్తిమీర వేస్తున్నాను. 1 టీ స్పూన్ బెల్లం ముక్క వేసుకుందాము. 2 రెమ్మలు కరివేపాకు వేసుకోవాలి. 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను, ఇది బయటకి పొంగకుండా. అంతే అండి, ఇవన్నీ కూరగాయలు వేసుకొని ఒక్క విజిల్ వచ్చే వరకు స్టవ్ మీద పెట్టుకుంటే చాలు, మనకు సాంబార్ ప్రిపేర్ అయిపోతుంది. తర్వాత కొంచెం పోపు వేసుకోవాలి. ఇప్పుడు ఒక్కసారి స్టవ్ మీద పెట్టుకుని ఒక్క పొంగు రానిద్దాం. ఇదిగోండి, మరగడం స్టార్ట్ అయింది కదా. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకుందాము. కుక్కర్ మూత పెట్టుకుని విజిల్ పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక్క విజిల్ వచ్చే వరకు మరిగించుకోవాలి. సాంబార్ ప్రిపేర్ అయిపోయింది. దీనికి ఇప్పుడు మనం పోపు వేసుకోవాలి. అంతే, ఇవి చూడండి, కూరగాయలు కూడా బాగా ఉడికిపోయాయి చూసారా. ఇప్పుడైనా సాల్ట్ సరిచూసుకోవచ్చు. సాల్ట్ కానీ ఇంకా కారం ఏదైనా కావాలి అనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు పోపు వేసుకుందాము. పాన్ వేడెక్కిన తర్వాత 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. 2 ఎండుమిర్చి ముక్కలు చేసుకొని వేసుకోవాలి. కచ్చాపెచ్చగా దంచుకున్న 2-3 వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. 2 రెమ్మలు కరివేపాకు వేసుకుందాం. నచ్చిన వాళ్ళు ఇక్కడ ఇంగువ వేసుకోవచ్చు, చిటికడి ఇంగువ వేసుకుందాము. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పోపుని సాంబార్లో వేసుకుందాం. కావాలనుకుంటే పైనుంచి కొంచెం కొత్తిమీర వేసుకోవచ్చు. గుమగుమలు ఆడిపోతుందండి. చూసారు కదా ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకున్నామో. జస్ట్ 4 గంటే 4 లేక 5 విజిల్స్ వస్తే చాలు, మనకి సాంబార్ ప్రిపేర్ అయిపోతుంది. కుక్కర్లో చేసుకున్నాం కదా, ఎవరైనా చేసుకోవచ్చు. వంట రాని వాళ్ళైనా, బ్యాచిలర్స్ అయినా, హాస్టల్లో ఉన్న వాళ్ళు కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. జస్ట్ 4 విజిల్స్ పెట్టుకున్నాము, అన్ని కూరగాయలు వేసేసుకొని చేసేసుకుంటే సరిపోతుంది. ఈ సాంబార్ ఇడ్లీలోకైనా, దోశ, రైస్ దేంట్లోకైనా చాలా 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 టేస్టీగా ఉంటుంది. అంతే,
ఈ వీడియో నచ్చినట్టయితే కింద లైక్ బటన్ కనిపిస్తుంది కదా ప్రెస్ చేసి ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సజెషన్స్ ఏమైనా చెప్పాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వీడియో నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.